రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమైన కర్నూలు జిల్లా ఆత్మకూరు నల్లమల అటవీ పరిసర ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతును నిర్వహించారు. స్థానిక డీఎస్పీ ఆధ్వర్యంలో పట్టణంలోని అన్ని ప్రాంతాలు ముఖ్య ప్రదేశాల్లో ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సకాలంలో రక్షణ కల్పించడంతో పాటు విద్రోహ శక్తులను రూపుమాపేందుకు ఈ ఫోర్స్ పనిచేస్తుందని సిఐ కృష్ణయ్య తెలిపారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రావడం జరిగింది. రాబోయే ఎన్నికల దృష్ట్యా ఈ ప్రాంతం ఒకసారి వారు క్షుణ్ణంగా పరిశీలించడానికి ఈ ప్రాంత